దేవుని కార్యాల గురించి వింటుంటే, యెహోషువ ద్వారా జరుగుతున్న ఒక్కొక్క అద్భుతాన్ని వింటుంటే పక్కనున్న రాజుల గుండెలు చెదిరిపోయినాయట. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు యెహోషువ ద్వారా జరిగాయి. ఆశ్చర్యకార్యాలు జరిగాయి, బలమైన కార్యాలు జరిగాయి. అయితే ఒక చిన్న విషయంలో యెహోషువ ఓడిపోవలసిన పరిస్థితి వచ్చింది. అదేంటనంటే, వీళ్ళిద్దరిని కూడా ఆ యొక్క దేశానికి పంపించి, నెరుకో దగ్గర చిన్న పట్టణం ఉంది, హాయి అనేటువంటి ఒక చిన్న పురం. ఎల్లండ్రా, ఈసారి హాయినను ముట్టడి వేసేద్దాం, హాయినను స్వాధీనపరిచేసుకుందాం, హాయి ప్రజలను కొట్టేద్దాం అని చెప్పి వేగులు వారిని పంపించాడు. వాళ్ళిద్దరు వెళ్ళి చూసి వచ్చారు. వచ్చిన తర్వాత యెహోషువ దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా, హాయి అనే పురాన్ని పట్టణాన్ని పట్టుకోవడానికి మన సైన్యం వెళ్ళక్కర్లేదు, అంత పెద్ద ఊరేం కాదు, అది ఒక చిన్న ఊరు కాబట్టి మన తరపున ఒక 2,000 మంది 3,000 మంది సైన్యం వెళ్తే చాలు, అవతల ఉన్న వాళ్ళందరినీ చంపేయచ్చు, అది ప్లాను. ఆ రీతిగా వేగులు వారు యెహోషువకు చెప్తే ఆ 2,000 మంది 3,000 మందిని సమకూర్చి అక్కడికి పంపించారు. తీరా పంపించిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? హాయి అనబడిన చిన్న పురము, చిన్న ఊరు, చిన్న ప్రాంతం, ఆ ప్రాంతం వారు ఇశ్రాయేలును తిరిగి కొడితే యెహోషువ యొక్క సైన్యం పారిపోయి వచ్చేసారు, కొంతమంది హతులైపోయారు. గమనించండి, ఓటమి, భయంకరమైనటువంటి పరిస్థితి యెహోషువకు ఎదురైంది. ఏమైంది? ఎరుకో కోట గోడలు కూల్చినటువంటి శక్తిమంతుడిగా తన నాయకత్వం ఉండగా, యోర్ధాను ఏకరాశిగా నిలిచిపోయినంత ఆ శక్తి కలిగిన నాయకత్వాన్ని చేసిన యెహోషువ, ఎంత అద్భుత కార్యాలు చేసిన యెహోషువ, పవర్ తగ్గిపోయిందా? ఎందుకు ఓడిపోయాడు? దైవజనుడు ఏమైపోయాడు? ఏమండి, ఈ టైంలో యెహోషువ ఎక్కడికి వెళ్ళాడా? ఏ దోకున్నాడా? దేవజనుడు అని చెప్పుకున్నాడు కదా, మరి ఎందుకని ఓటమి కలిగింది అని వారు విమర్శిస్తే యెహోషువ పరిస్థితి ఏమవ్వాలి? అంటే దైవజనుడిని తప్ప. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఒక్కసారి యెహోషువ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ యొక్క యెహోషువ 7వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం ఒకసారి. అయ్యో ప్రభువా, యెహోవా, మమ్మును నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించినట్లు ఎందుకు యోర్ధాను దాటించావు? అడుగుతున్నాడు యెహోషువ. ప్రభువా, ఏంటి మేము చేసిన పని? ఎందుకని మమ్మల్ని ఈ రీతిగా చేసావు? ఇదిగో అవతల నుండి యువతలకి మమ్మల్ని, ఇదిగో వాళ్ళ చేతికి అప్పగించడానికి ఈ యోర్ధాను నది ఎందుకు దాటించావు? ఈ కార్యాలన్నీ ఎందుకు చేసావు? ఎందుకు ఈ పని చేసావు? తర్వాత యోర్ధాను అవతల నివసించటం మేలు, మేము అక్కడ ఉండటమే మంచిది అయ్యేది కదా నాయన, ఎందుకు తీసుకొచ్చావు యువతలకి? ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఆన్సర్ ఏముంది నా దగ్గర? ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది అని ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత కనానీయులను దేశ నివాసులందరూ మమ్మను చుట్టుకొని పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి మేమేమి చేయదమని ప్రార్థించగా, ఇలా ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, ఏంటి పరిస్థితి? నీ నామానికి అవమానం కలుగుతుంది. ఇదిగో ప్రభు, మేము ఏమని సమాధానం చెప్పాలి? ఇశ్రాయేలుకి ఏమని చెప్పాలి? అన్యజనులకి ఏమని చెప్పాలి? ఎందుకు ఇంత గొప్ప పరిస్థితి వచ్చిందని ఏడుస్తా ఉన్నాడంట, కన్నీరు కారుస్తా ఉన్నాడట. దేవుని సన్నిధిన ముఖము మరి తిప్పుకొని, దేవుని సన్నిధిలో బూడిద జల్లుకొని యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓటమి, ప్రతికూలమైన పరిస్థితి. ఈ పరిస్థితి కలిగినప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తుంది. దేవుడు అంటున్నాడు, ఎందుకయ్యా ముందు నీ ప్రార్థన ఫలిగా, ఇప్పుడు కావాల్సింది ప్రార్థన కాదు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అది అర్థం చేసుకోవాలి, దాన్ని గమనించాలి. ఎందుకు వచ్చింది అసలు ఈ పరిస్థితి? యెహోవా యెహోషువతో ఇట్లా, ఎట్లా నేను నీ వేళ ఇక్కడ ముఖమును నేల ఓపుకుందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, అది అసలు సంగతి. అర్థమవుతుందో ఎందుకు వాటిమే వచ్చిందో తెలుసా? నేను కార్యాలు చేయక కాదు, నీ జీవితంలో ఇన్ని అద్భుతాలు చేసిన దైవుణ్ణి ఆ యొక్క అహాయిపురము నీకు అప్పగించలేను, అప్పగిస్తాను. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలీలు పాపము చేశారు. ఏం పాపం చేశారు? ఒకసారి గనుక యెహోషువ 6వ అధ్యాయం 18వ వచనం చదివితే దేవుడు అక్కడ ఒక నిబంధనను ఏర్పాటు చేశాడు వాళ్ళకి. ఏంట నిబంధన చదువుదాం. శపించబడిన దానిలో కొంచెమైనను తీసుకొని అబ్బాయి, మీరు వెళ్తున్న పట్టణం శపితకరమైంది. ఆ హాయిపురము సామాన్యమైనది కాదు, శపించబడింది. ఆ ఎరుకో ప్రాంతం మంచిది కాదు, కాబట్టి మీరు వెళ్తున్నటువంటి ఆ శపితమైన దానిలో కొంచెం కూడా యువతలకు ఎవరు తీసుకురావద్దు. మీరు ఆ దేశంలో ఏదైనా యువతలకు తెచ్చారా? ఏం తెచ్చుకున్నట్టు? శాపాన్ని తెచ్చుకున్నట్టు. అందుకని ఆ శపించబడిన దానిలో ఏది మీరు యువతలకి తేవద్దు అని దేవుడు చెప్తే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆకాను అనబడిన వ్యక్తి వస్తూ అందులో నుండి కొన్ని వస్తువులు పట్టుకొచ్చాడట. ఎంత శాపం! కనుక దేవునికి కోపం వచ్చింది. యెహోషువతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను చేసిన నిబంధనను నీ ప్రజలు మీరు ఉన్నారు, ఆకానబడినటువంటి ఆ వ్యక్తి చేసిన దోషాన్ని బయలుపరిచి
యెహోషువతో దేవుడు చెప్పాడు, మొదట ఆ పాపము చేసిన వ్యక్తిని నిర్మూలిస్తేనే గాని మరలా మీకు విజయము రాదు అన్నాడు. వెంటనే ఆ యొక్క గోత్రాలన్నింటినీ లైన్లో పెట్టి ఎవరో తప్పు చేసిన మొత్తానికి ఆకానును కనుగొని ఆకానును చంపేశారు. ఆ తర్వాత దేవుడు ఆ విజయాన్ని వరకు అనుగ్రహించాడు. ఇప్పుడు తప్పెవరిది? ఓటమికి గల కారకులు ఎవరు? తప్పెవరు? యెహోషువ తప్ప, ప్రవక్తది తప్ప, యాజకుడిది తప్ప, జనాలది తప్ప. ఏమండి, ప్రజలలో తప్పుందా? ప్రజల్లో దోషముందా? నాయకుల్లో దోషముందా? ఎవరిలో తప్పుందండి? పవర్ ఆగిపోయిందా? శక్తి పోయిందా? ఇలా మాట్లాడుకోవాలా? లేకపోతే ఇప్పుడు మారాల్సింది ఎవరు ఆలోచించాలా? కాబట్టి యెహోషువతో ప్రభు మాట్లాడాడు, ఎందుకు నీ ముఖాన్ని నేల మోపుకుంటా ముందు లేగో? ప్రార్థన కాదు కావలసింది, ఇక్కడ సరి చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నీ తప్పును సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నేను నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేచి ముందు దాన్ని సరిదిద్దుకో అని దేవుడు అతనితో మాట్లాడినటువంటి సందర్భాలను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఈరోజు కూడా ప్రభు ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఉగ్రత వచ్చేస్తుంది, ఆళ్ళేమైపోయారు, ఏళ్ళేమైపోయారు, ప్రవక్తలు ఏమైపోయారు, స్వస్థత వరాలు ఏమైపోయారు, అదేమైపోయింది, ఇదేమైపోయింది అని మాట్లాడుకునే ముందు అసలు ఇది ఎందుకు వచ్చింది, ఏ కారణాన్ని బట్టి వచ్చింది, ఎక్కడైనా మానవులలో అవిధేయత దేవుని ఆయాసపరిచిందా, మనలో ఉన్నటువంటి అవిధేయత ద్వారా మనం ఇలాంటి శిక్షలకు గురవుతున్నామా, మనలో ఉన్న దోషాలను బట్టి, మనలో ఉన్న పాపాలను బట్టి ఓటమి, ప్రతికూలమైన పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు మన జీవితానికి సంభవిస్తున్నాయా? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మనలో ఉన్న అవిధేయతను చంపివేయాలి, మనలో ఉన్న పాపాన్ని చంపివేయాలి. పాత నిబంధన గ్రంథంలో పాపము చేసిన వ్యక్తులను చంపేసేవాళ్ళు, కానీ యేసు ప్రభు మహాకృపచేత పాపిని కాదు చంపాల్సింది, పాపాన్ని చంపాలని యేసయ్య మనల్ని రక్షించి మనలో ఉన్న పాపాన్ని చంపేశాడు. స్తోత్రం కలుగునుగాక.